ప్రభుత్వం చర్చిల నిర్మాణం చేపట్టేందుకు టెండర్లు పిలవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశ్చర్యం వ్యక్తం చేశారని నర్సాపురం ఎంపీ కనుమూరు రామకృష్ణరాజు తెలిపారు. ఇక ఎంపీకి ప్రధాని నరేంద్ర మోడీ కరోనా తర్వాత మోడీ మొదటిసారి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇక మూడు రాజధానులు దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి ప్రధానికి వివరించారు. చర్చిల అంశంపై వివరాలు ఇవ్వాలని ఎంపీకి ప్రధాని సూచించారు. ఆన్ పేపర్ ఒక్క క్రిస్టియన్ కూడా లేడు, కానీ 11 చర్చిలు ఉన్నాయి సార్. ఏ గ్రామాల్లో అలా ఉన్నాయో గుంటూరు జిల్లాలో కొన్ని చోట్ల ఆ డీటెయిల్స్ కూడా ఇవ్వటం జరిగింది. మా ప్రభుత్వమే చర్చికి మరి టెండర్లు పిలిచారు ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. ఆ డీటెయిల్స్ కూడా అది ఇందులో ఉందా అని అడిగారు. అది ఈ అనక్షరస్లో లేదని చెప్పి చెప్పాను నేను. సపరేట్లీ ఐ విల్ సబ్మిట్ ఇట్, ఐ విల్ గివ్ ఇట్ ఇన్ హిస్ ఆఫీస్. స్పష్టంగా చెప్పాను నేను ఇది, అంటే మా ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను. ఇదేదో నేను ఏదో కంప్లైంట్ లాగా కాదు, ప్రధానమంత్రి గారికి చెప్పింది. మా ముఖ్యమంత్రి గారికి అఫ్కోర్స్ ఆయన పెద్ద మనిషి, ఆయనకి టైం ఉండదు, మాలాంటి ఎంపీలకి టైం ఇవ్వడానికి అసలు ఉండదు. సో కాబట్టి అంతసేపు ఆయన కులపోలను ఆయన మతపోలను వేసి తిరుగుతాడు ఆయన. మరి నేను ఆయన కులం కాదు, ఆయన మతం కాదు, మరి నేనేం చేయలేను. సో నాకు టైం రాదు, బట్ ఆయనకి లేఖ ద్వారా తెలియజేశాను ఇది కరెక్ట్ కాదు, ప్రభుత్వం ఇలాగా మత ప్రోత్సాహానికి ఈ రకంగా చర్చలు కడతానికి టెండర్లు పిలిచి చేయటం కరెక్ట్ కాదని మా ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేశాను. అదే ప్రధానమంత్రి గారికి కూడా తెలియజేశాను. కంప్లైంట్ ఇవ్వాల, మా రాష్ట్ర ప్రభుత్వం మీద నేనేం కంప్లైంట్ ఇవ్వాల. మా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసిన దాన్ని లేఖ ద్వారా ఈయనకి ప్రత్యక్ష